Namaskar. In this video, we are going to solve a problem on logarithms which is belongs to the real numbers chapter. ఈ వీడియోలో మనం సంవర్గమానాల్లోంచి ఒక సమస్య సాధిద్దాం. ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్కి సంబంధించింది. సో ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xy, దెన్ షో దట్ 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 25xy అయినా 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని నిరూపించండి. ఇందులో దీన్ని సాల్వ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xని తీసుకొని దానికి ఇరువైపులా బౌత్ సైడ్స్ 2xy యాడ్ చేస్తూ మనకి ఏమి నిరూపించమన్నాడో దాన్ని మనం తీసుకురావచ్చు. అలా కాకుండా ఏమి నిరూపించమన్నాడో అందులో ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్లో ఉన్నదాన్ని తీసుకొని దానికి ఇచ్చినటువంటి ఫార్ములాని యూజ్ చేస్తూ ఆర్హెచ్ఎస్ని తీసుకురావచ్చు. ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ చేస్తాను, ఎల్హెచ్ఎస్ తీసుకుంటూ వెళ్తాను. చాలా ఈజీ, ఫాలో అవ్వండి. సో గివెన్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xy, సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫార్ములా ఉంది లాగర్థమ్స్లో. లాగ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ. సో ఇక్కడ ఆర్హెచ్ఎస్ని ఈ ఫార్ములాలో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎల్హెచ్ఎస్ అదే రూపంలో ఉంది, 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ రివర్స్లో వాడదాం. ఈ ఎన్ అనేది ఘాతాంకంగా మారిపోతుంది, సో ఇక్కడ 2 అనేది కూడా ఇక్కడ ఘాతాంకంగా మారిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్లో లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. చూసారా, ఈ 2 ఇక్కడ ఘాతాంకంగా మారిపోయింది. ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఈ థర్డ్ స్టెప్లో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలా ఉంది, ఐడెంటిటీ, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ. దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ABగా రాసుకుంటాం కాబట్టి ఇది క్లియర్ మీకు, లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. అయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇది చూసారా, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xy అని మనకి ఇచ్చాడు కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బదులుగా 25xyని సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు 25xy ఈక్వల్ టు 2xy అవుతుంది. సో ఈ 2xyలు కదా సేమ్ టర్మ్స్ కాబట్టి మనం వాటిని యాడ్ చేసేయచ్చు. అప్పుడు లాగ్ 27xy అయ్యింది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఈ 27xyని మనం ఈ 27ని 3³గా రాసుకోవచ్చు, అంటే లాగ్ 3³xyగా మారింది. ఇది చూడండి, మనకి లాగరిథమిక్ ఫార్ములా, అసలు ఫార్ములా లాగ్ ఏబి, లాగ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ మనం విస్తరించవచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ లాగ్ ఇక్కడ ఏ ఇంటూ బి ఇంటూ సిగా ఉన్నాయి కాబట్టి 3 టర్మ్స్ వస్తాయి. సో అదేమవుతుంది, లాగ్ 3³ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైగా మారుతుంది. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చూసారా, లాగ్ 3³ ఫస్ట్ ఫార్ములాలా ఉంది. సో లాగ్ ఎక్స్ పవర్ అండ్ బేస్ ఏని ఎలా రాసుకున్నాం, ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏగా రాసుకున్నాం. ఇక్కడ అంతే, ఈ పవర్ కాస్త ముందు కోఎఫిషియెంట్గా మారిపోతుంది. సో 3 ఇంటూ లాగ్ 3 ప్లస్ ఇవి యాజ్ యూజువల్గా లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైగా మనం మార్చేసాం. ఇదే మనం నిరూపించాల్సిన ఆర్హెచ్ఎస్. సో 2 log x + y తీసుకుంటే ఇది 3 ఇంటూ లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైగా మనం నిరూపించాం. ఓకే అండి, ధన్యవాదాలు. నా వీడియోస్ చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో ఎల్లుండి కలుద్దాం.